పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒకటైన జంటలు మనస్పర్ధలు రావడంతో పెళ్లైన కొన్ని రోజులకే విడిపోతున్నారు. ఆధిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తలు గొడవలు పడడమే కాదు, ఆ కారణంతో విడిపోతున్నారు. కొంతమంది క్షణికావేశంతో దారుణ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. పరిష్కార మార్గాల గురించి ఆలోచించకుండా చేస్తున్న తప్పిదాల వల్ల వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. ఈ కారణంగా పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. భర్త పుట్టినరోజు మర్చిపోయాడని భార్య దారుణ నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భర్త తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల ఉషా కిరణ్మయికి నూజివీడు మండలం రామన్నగూడెంకి చెందిన పామర్తి మన్మధరావుతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. ఉషా కిరణ్మయి స్థానికంగా ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తుంది. ఆమె భర్త మన్మధరావు చేపల వ్యాపారం చేస్తున్నాడు. 10 సంవత్సరాల వీరి సంసార జీవితం హ్యాపీగా సాగిపోతూ వస్తుంది. అయితే ఇటీవల ఉషా మన్మధరావు మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలయ్యాయి. ఈ నెల 2న ఉషా కిరణ్మయి పుట్టినరోజు కావడంతో జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మన్మధరావు శుభాకాంక్షలు చెప్పలేదు. ప్రతి సంవత్సరం తనకు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు విషెస్ చెప్పే తన భర్త ఈసారి మర్చిపోవడం, దానికి తోడు కొద్ది రోజులుగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఉషా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే క్షణికావేశంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్న చిన్న కారణాలతో జీవితాలను బలి తీసుకోవడమే కాక తమ పిల్లలకు కూడా శిక్ష వేయడం దారుణం. పుట్టినరోజునాడు విష్ చేయకపోవడం అనేది చిన్న విషయం, అంత మాత్రం దానికి భర్తకు పిల్లలకు ఇంత శిక్ష విధించడం కరెక్ట్ కాదు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.